పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే సీఎం జగన్ తాత్సారం చేస్తున్నారని సమగ్ర శిక్ష ఉద్యోగులు మండిపడ్డారు. ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె బాట పట్టిన వారు 19వ రోజు ఆందోళనలతో హోరెత్తించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతి బాపులే పార్క్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని విశాఖలో కుటుంబీకులతో కలిసి ఉద్యోగులు ఆందోళన చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. విద్యాశాఖలో గత 15 ఏళ్ళుగా 18 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా పనిచేస్తున్న వివిధ రకాల కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే, లేకపోతే ఏదైనా అనారోగ్యం జరిగితే ఎటువంటి సదుపాయాలు కూడా లేవు. అందువలన వీళ్ళు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉండటం వలన గౌరవ వేతనం తప్ప ఎటువంటి ఇవి కూడా లేవు. కాబట్టి ఇది విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవి తీర్చినట్లయితే మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి, భద్రత మా ఫ్యామిలీకి భద్రత ఏర్పడి మేము బాగా పనిచేయడానికి, విద్యాశాఖకి ఇంకా ఎక్కువ సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ముఖంగా. మాకు కావలసినటువంటి హెచ్ఆర్ పాలసీ, హెచ్ఆర్ పాలసీ, అలాగే మినిమం ఆఫ్ టైమ్ స్కేలు, అలాగే సమాన పనికి సమాన వేతనము ఇవ్వమని మేము కోరుతున్నాం. సార్, చాలా బాధాకరంగా ఉంది సార్. మేము 19 రోజుల నుంచి అన్నీ వదులుకొని ఇక్కడ కూర్చొని చేస్తున్నాం సార్. గవర్నమెంట్కి ఏమాత్రం దయాదాక్షిణ్యం లేనట్టుంది. అసలు మేమంటూ ఉన్నామని ఆయన గుర్తిస్తున్నారు లేడో కూడా మాకు అర్థం కావట్లేదు సార్. అంటే మమ్మల్ని అందరినీ విభజించి వేరువేరు చేసి కలిసికట్టుగా ఉండకుండా విడదీయడానికి చూస్తున్నారు. ఇది ఏమాత్రం జరగదు. ఒక్కరున్న సమ్మె నడుస్తుంది, ఇద్దరున్న సమ్మె నడుస్తుంది, ముగ్గురున్న సమ్మె నడుస్తుంది. ఇదైతే ఆపేది లేదు సార్.